డియర్ మెంబర్స్, 2024 సంవత్సరం కార్యవర్గం ఛాంబర్ కార్యవర్గానికి ఈ కింద మేము తెలియజేసే అభ్యర్థులు ఎన్నికైనట్టుగా డిక్లేర్ చేస్తున్నాం. కానీ మీరు యాక్చువల్గా 30th నుంచి ఫోర్స్లోకి వస్తారు. అంతవరకు మా లక్ష్మీనారాయణ వారి గారు వీరే అధికారంలో ఉంటారు. 30/9/24 తేదీ సోమవారం నాడు మీరు ఆర్టిమెంటరీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనందు జరగబోయే ఛాంబర్ ఎన్నికలకు వివిధ పదవులకు దాఖలు చేసి మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. చేసిన నామినేషన్లో 25/9/24 తేదీ సాయంత్రం 7 గంటలకు వచ్చిన ఉపకరణాలు అనంతరము మిగిలిన అభ్యర్థులు నిక్కర జాబితా. అధ్యక్ష స్థానం నాకు ప్రభా సూర్యనారాయణ మూర్తి గారు, తదుపరి ఉపాధ్యక్ష స్థానాలు, ఉపాధ్యక్ష స్థానంలో 2 పోటీలు ఉన్నాయి. కానీ 3 అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దానికి మాత్రం ఎలక్షన్ జరపబడుతుంది. అందులో ఉన్నటువంటి వారు ఒంటరి సూర్యబాబు గారు, ఇయ్యప్ప మురళీధర్ గారు, దేశిరెడ్డి బలరామ నాయుడు గారు. గౌరవ కార్యదర్శి స్థానంలో ఆకుల శ్రీనివాస్ గారు ఈరోజు కూడా అవకాశం చేసింది. నెక్స్ట్ గౌరవ సంయుక్త కార్యదర్శులకు కోట లక్ష్మీనారాయణ గారు, కోశాధికారి స్థానమునకు అల్లంకి నాగేశ్వరరావు గారు, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ స్థానమునకు గ్రంథి బ్రహ్మానంద గారు, బాబు సూర్యబాబు అచ్చిగోళ సురేష్ కుమార్ గారు, మూలి శివ మల్లికార్జునరావు గారు, శివ గారు నెక్స్ట్ డైరెక్టర్ స్థానములకు శ్రీ గుణశెట్టి విజయకిరణ్ గారు, దొండపాటి జయసింహ గారు, మండవల్లి సత్యనారాయణ మూర్తి గారు, మూర్తి మూర్తి మునగా రమేష్ గారు, సలాది సుబ్రహ్మణ్యం గారు, ఓకే, తాడి సత్యనారాయణ గారు, ఎన్నమూరు ప్రదీప్ గారు, ఉప్పులూరు బ్రహ్మాజీ గారు, ఏమండి ఉప్పులూరు బ్రహ్మాజీ గారు వచ్చారా, శ్రీ పామర్ల వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు, పులవర్తి వీర వెంకటేశ్వరరావు గారు, వెంకటేష్ గారు, పులవర్తి వెంకటేష్, కొంచెం దుర్గాప్రసాద్ గారు, పుల్లేపల్లి వీర వెంకట సుభాష్ గారు,
పురోహిత్ హనుమాన్ సింగ్ గారు వచ్చాడు. హనుమాన్ సింగ్ గారు ఫైనల్. శ్రీమతి కొయ్యన్ కుమారి గారు. కొయ్యన్ కుమారి గారు అదే అన్న, కొయ్యన్ కుమారి గారు కుమారి గారు. సో మీరందరికీ కూడా ఎమ్మెల్యే గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు, ఎందుకంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ మాకు తగ్గించారు కాబట్టి. ఆ కార్యక్రమం కూడా కొంచెం మీరు జరిపించేస్తే విల్ బి హ్యాపీ. రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ది రాజమహేంద్రవరం ఛాంబర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి మేము ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా నేను ఆనాడు ఒకటే చెప్పా, వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఛాంబర్ ఒక శ్రేయస్కు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు లేకుండా చేస్తే మంచిది, శుభ పరిణామం అవుతుందని చెప్పి ఆనాడే చెప్పడం జరిగింది. మరి మా మాటను గౌరవించి మరి మాజీ ఛాంబర్ ప్రెసిడెంట్లు అందరూ, అలాగే మా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నుంచి నాయకులు పెద్దలు దొండపాటి సత్యంబాబు గారు, అలాగే వర్తకుల్లోని పెద్దలందరూ కూడా ముందుకొచ్చి ఒక మంచి బెల్ట్ని ఏర్పరచుకొని పోటీ పడిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఎన్నికలు లేకుండా ఏం చేస్తే మంచిదని ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే 7:30 అధికారికంగా అధ్యక్షుల కింద తవ్వ రాజా గారిని ఏకగ్రీవంగా సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఇద్దరు ఉండగా మరి పోటీలో ఒక వ్యక్తి ఉండడం పెద్దలందరూ చర్చిస్తా ఉన్నారు, దాన్ని కూడా ఎలా అధిగమించాలన్నది. అలాగే సెక్రటరీగా ఆకులు శ్రీనివాస్ గారు, జాయింట్ సెక్రటరీగా కన్నా గారు, ట్రెజరర్గా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఏకగ్రీవం అవ్వడంతో పాటు 15 డైరెక్టర్లు అందరూ కూడా ఏకగ్రీవం అవ్వడం అన్నది చాలా శుభ పరిణామం. తప్పకుండా ఛాంబర్ వర్తకుల యొక్క శ్రేయస్సు కోసం ఈ యొక్క బెల్ట్ పనిచేస్తుందని, తప్పకుండా వాళ్ళ మన్నెలు పొందుతాదని, వర్తకులు ఒక కష్ట నష్టాలు సాధక బాధలు అన్నింటినీ అవగాహన చేసుకొని వారి కోసం ఎప్పుడు కూడా ఒక ఎంపీగా దగ్గుబాటి పురంధేశ్వర గారు ఉన్నారు, కేంద్రంలోని ఆవిడకంటూ ఒక రికగ్నిషన్ ఉంది, ఆవిడ యొక్క సహకారంతో ఒక జిఎస్టీ సమస్య కానివ్వండి, ఇంకే ఇతరితర సమస్య అయినా ఎక్కడికక్కడ అధికారంలో ఉన్న ఎన్డీఏని అనుసంధానం చేసుకుంటూ అన్ని అంశాలు కూడా వాళ్ళకి సమస్య లేకుండా చేస్తారని ఆశిస్తూ, వాళ్ళు చేయగల సత్తా సామర్థ్యం ఉన్న బెల్ట్ వచ్చింది, యువకులు ఉన్నారు, ఒక మహిళ ఉన్నారు. తప్పకుండా ఇది నా అంచనా అయితే తవ్వారాజా గారి ముందు ఉన్న ప్రెసిడెంట్స్, తవ్వారాజా గారి తర్వాత ప్రెసిడెంట్స్ ఆ బెల్ట్ కింద వీళ్ళందరూ కూడా చేస్తారని మాత్రం నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ 30 జరగబోయే ఎన్నికల్లో మొత్తం రాజమండ్రి వర్తక సంఘాలు అన్ని కూడా, వర్తకులు వర్తక సంఘాలు అందరూ కూడా పూర్తిగా అందరూ కూడా ఏకగ్రీవంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి అన్ని ఆల్మోస్ట్ ఆల్ 22 పదవులు ఎనామినస్ అవుతాం అనేది చిన్న విషయం కాదు. ఇంకా 2 పదవులకు మాత్రం ఒక ఆయన పోటీ పడుతుంది జరుగుతుంది, ఆ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ఒకటి పెండింగ్ లో ఉంది. కనుమ 22 కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ 15 డైరెక్టర్లో 3 టెస్ట్ బోర్డు డైరెక్టర్స్ కూడా ఎనామినస్ అవుతున్నాం, చాలా సంతోషం. దీనికి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు సంఘాల వారు వర్తకులు అందరూ కూడా పూర్తిగా దీన్ని సహకరించారు, దీనికి చాలా శుభ పరిణామంగా తీసుకుంటున్నాం. దీన్ని
రాబోయే రోజుల్లో కూడా వత్తుకుల్లో అంతా ఐక్యంగా ఉండాలి. ఎలక్షన్ అనేది జరగకూడదు అనేది వత్తుక నాయకులుగా నా అభిప్రాయం. వత్తుకుల్లో అందరిలో కూడా కలిసిమెలిసిగా ఉండడం వల్ల దీన్ని చాలా సమస్యల మీద వత్తుకుడు ఇబ్బంది పడుతున్నాడు. ఈ సమస్యలు అన్నింటి మీద ఏకంగా పోరాడినాక మంచి టీము ఇప్పుడు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకా వైస్ ప్రెసిడెంట్గా ఇంకా ఎనామినేట్ అవ్వాలి, దాన్ని రేపు కానీ ఎల్లుండి కానీ అవుద్దని ఆశిస్తున్నాం. దాన్ని పూర్తిగా అది కూడా ఏకగ్రంగా జరగాలని మా వంతు సహకారం పూర్తిగా అందిస్తాను. ఈ 2024-26 సంవత్సరం చాంబర్ ఎన్నికల్లో ఒక నూతన వరవడిని తీసుకొచ్చిన మన నగర ఎమ్మెల్యే వాసుబాబు గారి యొక్క ముందు స్ఫూర్తి అది చెప్పాలంటే, ఎందుకంటే అన్ని పార్టీలతో కలిసి ఏకగ్రీవం చేయాలని ఒక ప్రపోజల్ పెట్టి దాన్ని అన్ని పార్టీలను ఒప్పించి దాన్ని ఏకగ్రీవంగా చేయడానికి 99% ఆయన సఫలీకృత అయ్యారు. దీనికి మనం మనస్ఫూర్తిగా అభ్యర్థించాలి. దానికి కూడా మనం వర్తకుల్ని వర్తక సోదరులు అందరూ కూడా దీన్ని పాటించి తోటి పోటీదారులు కూడా దాన్ని స్పందించి వాళ్ళు కూడా ఉపసరించి కూడా అభినందించాం. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఇది ఒక నాంది కింద పరిగణించి రాబోయే రోజుల్లో కూడా అన్ని పార్టీలు కూడా ఇలాగే ఏకగ్రీవం అయ్యేలాగా చేయాలని చెప్పి మేము రాబోయే టీం అండి. రాబోయే టీము కూడా గత మాజీ అధ్యక్షులు చేసిన కార్యక్రమాలను చూసి ఆ సాంప్రదాయాలను ఆ యొక్క వ్యవహారాలు చూసి రాబోయే రోజుల్లో కూడా వారి సలహాలు సూచనలు చేసుకుని మరింత ముందుగా మరింత రాజమండ్రి ఛాంబర్ యొక్క ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఛాంబర్ యొక్క ప్రతిష్ట ఒక శిఖరాగ్రహం తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ ఎలక్షన్కి ఇనామస్ గా అవడానికి సహకరించిన మా మాజీ అధ్యక్ష కార్యదర్శులకి ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు సంస్థ. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి జరగబోయే ఎన్నికలకు సంబంధించి వర్తకులంతా కూడా సమిష్టిగా దాదాపుగా 99% ఏకగ్రీవ నిర్ణయానికి అనుకూలంగా వీళ్ళంతా కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుని ఒక బెల్ట్ని రూపొందించుకున్నారు. ఆ బెల్ట్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఛాంబర్లో అనౌన్స్ చేయడం జరిగింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో వర్తకులు అందరితో కూడా వర్తకు పెద్దతో పెద్దలందరితో కూడా ఆయన చర్చించి ఎవరైతే వర్తక ప్రయోజనాలు కాపాడుతారో వారందరినీ ఒక బెల్ట్గా రూపొందించి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త బెల్ట్ తవ్వారాజా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా ఆకుల శ్రీనివాస్, ఉపాధ్యక్ష పదవికి మాత్రం దేశిరెడ్డి బలరామనాయుడు ఉండడంతో పోటీ అనివార్యంగా ఉంది ఒక్క పదవికి మాత్రమే. అది కూడా నామ మాత్రం అని చెప్పాలి, అంటే ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది, రెండు పదవులు ఉన్నాయి, ముగ్గురు మధ్య పోటీ. అంటే ఇది తప్పితే మొత్తం 99% ఏకగ్రీవం అయింది. ఈ సందర్భంగా వీరంతా కూడా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకుని ఇక్కడ సిటీ ఎమ్మెల్యేకి తమ కృతజ్ఞతలు తెలుపుకుని ఈ బెల్ట్ రాబోయే రోజుల్లో వర్తకుల శ్రేయస్సుని చక్కగా అమలు చేయడానికి వాళ్ళ శ్రేయస్సు కోసం తమ పోరాటాలు సాగిస్తామని చెప్తున్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి తవ్వరాజా బెల్ట్కి ముందు ఆ తర్వాత అనే విధంగా మేము పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆదిరెడ్డి వాసు కూడా ఆ విధమైన ఇనిషియేట్ తీసుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందర్భంగా ఎట్లాంటి వివాదాలకి తావు లేకుండా సజావుగా ఈ కార్యక్రమం అంతా కూడా జరగడంతో గమిలి రంగయ్య గారు అండ్ ఎన్నికల టీం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు లక్ష్మీనారాయణ జవహర్ ప్రస్తుత ప్రెసిడెంట్, కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ, అలాగే ఎన్నమూరి రాంబాబు, కోడూరు శాంతారాం, ఈ కమిటీ అంతా కూడా ఎన్నికల కమిటీగా వ్యవహరిస్తుంది. వీరందరూ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఉన్న నామినేషన్లు వచ్చిన స్క్రూటీ తర్వాత మిగిలినవి వీరందరూ కూడా ఏ విధంగా విత్తురాయింది స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి శుభ పరిణామం ఏర్పడింది. చూడాలి, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిష్ట ఏ విధంగా భవిష్యత్ రోజుల్లో పెరగబోతుంది అన్నది. ఇది ఈస్ట్ కోసం రామనారాయణ.